వేదములే శిలలై వెలయగా, మునులందరూ తరులై నిలువగా, పుణ్యరాశులు ఏరులై ప్రవహింపగా, వేల సంవత్సరాల పవిత్ర చరిత్రకు సాక్షిగా నిలిచిన తిరుమల కొండపై స్వయంభూగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని దర్శించడం ఓ దివ్య మధురానుభూతి. ఆ నిత్య కళ్యాణ చక్రవర్తికి ఎన్నో సేవలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అయితే అన్ని సేవలు మూలమూర్తికే నిర్వహించడం కష్టం కనుక బ్రహ్మస్థానే కౌతుకం ప్రతిష్టాప్య అన్నట్టు మూల విగ్రహానికి ఆనుకుని ఉండే విధంగా స్వామి బింబరూపాన్ని ఏర్పరిచి ఆ కౌతుకమూర్తికి శయన పూజ, నిత్యాభిషేకం మొదలైనవి చేయించడం సంప్రదాయం. ఈ మేరకు తిరుమలేశుని గర్భాలయంలో వివిధ కాలాల్లో ప్రవేశించిన మూర్తులు పంచబేరాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో మూలమూర్తి ధ్రువబేరంగా పేరొందారు. 6వ శతాబ్దంలో పల్లవరాణి సామవై చేయించిన భోగ శ్రీనివాస విగ్రహానికి మూలమూర్తికి చేయలేని సేవలు అభిషేకాలు నిర్వహిస్తారు. భోగ శ్రీనివాసమూర్తిని కౌతుక బేరమని పిలుస్తారు. మనవాళ పెరువాళ్ అని కూడా పిలుస్తారు. శంఖ చక్రధారి అయి చతుర్భుజుడైన ఈ భోగమూర్తి అన్ని విధాల మూల విరాట్టుకు చిన్న ప్రతిరూపం. ఈ భోగమూర్తికి ప్రతి బుధవారం ఉదయం బంగారు వాకిలి ముందు సహస్ర కలశాభిషేకం, సహస్ర ధారాభిషేకం జరుగుతాయి. ఆ సమయంలో శ్రీ స్వామివారి మూలమూర్తితో భోగ శ్రీనివాసమూర్తిని అనుసంధానిస్తూ బంగారు తీగతో కానీ లేదా పట్టుదారం కానీ కడతారు. అంటే సాక్షాత్తు మూలమూర్తి శక్తులను మంత్రపూర్వకంగా ఈ చిన్న విగ్రహానికి ప్రవహింపచేస్తారన్నమాట. సుమారు 1.5 అడుగు ఎత్తు ఉన్న ఈ భోగ శ్రీనివాసమూర్తికి ప్రతినిత్యం ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేస్తారు. రాత్రి ఏకాంత సేవా సమయంలో శయన మండపంలో పట్టు పాన్పుపై భోగ శ్రీనివాసమూర్తిని శయనింపచేస్తారు. అయితే ఒక ధనుర్మాసంలో మాత్రం ఈ శయన భాగ్యం శ్రీకృష్ణ విగ్రహానికి కలుగుతుంది. ఇక ప్రతిరోజు తిథి వార నక్షత్రాలను నివేదించి కుండి రాబడిని స్వామికి విన్నవించే కొలువు సేవలో పాల్గొనే స్వామిని కొలువు శ్రీనివాసమూర్తి అని, బలిబేరమని అంటారు. శ్రీనివాసుని పంచబేరాల్లో మరో ముఖ్యమైనది స్నపన బేరం. దీన్నే ఉగ్ర శ్రీనివాసమూర్తి అంటారు. శాలివాహన శకం 1417 వరకు శ్రీవారి ఆలయంలో ఎలాంటి ఉత్సవమైనా ఉగ్ర శ్రీనివాసునికే జరిగేది. 1417లో ఊరేగింపు జరుగుతూ ఉండగా తిరుమలలో పలు అవాంతరాలు జరిగాయి. అప్పుడు స్వామివారి ఇచ్చిన ఆదేశం మేరకు బ్రహ్మోత్సవాలను అక్కడితో ఆపివేసి శేషాచలం అడవుల్లోని మలయప్ప కోనలో అన్వేషిస్తే ప్రస్తుతం ప్రతి ఉత్సవంలో అందరూ తిలకిస్తున్న ఉత్సవమూర్తి లభించింది. కొండ కోణంలో దొరికినందున ఈ స్వామిని మలయకునియ నింద్ర పెరుమాళ్ ఉత్సవమూర్తి అని పేర్లు. తిరువిధుల్లో జరిగే ఏ ఉత్సవమైనా మలయప్ప స్వామికే చేస్తారు. అందుకే మలయప్ప స్వామిని ఉత్సవమూర్తి అంటారు. ఈ స్వామి విగ్రహం 14 అంగుళాల పద్మపీఠంపై 3 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇక ఉగ్ర శ్రీనివాసమూర్తిని కైశిక ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందే 4 మాడవీధుల్లో ఊరేగించి ఆలయానికి చేరుస్తారు. ఇలా స్వామి సన్నిధిలో 5 విగ్రహాలు ఉండడానికి ప్రధాన కారణం విమానార్చన కల్పమే ప్రమాణమంటారు పండితులు.